हेलो फ्रेंड्स, ఈరోజు వీడియోలో ఫోటోస్ ని PDF కి ఎలా మార్చాలో చూద్దాం. ఈ ఫోటోస్ అనేవి ఇమేజ్ మీ గ్యాలరీలో ఉన్నా సరే ఆరు స్కాన్ చేసి ఫోటోస్ ని PDF గా మార్చొచ్చు. అలాగే PDF గా మార్చిన తర్వాత కూడా మళ్ళీ అందులో ఏమైనా చేంజెస్ చేయాలన్నా కానీ, ఏమైనా ఫోటోస్ ని యాడ్ చేయాలన్నా కానీ, లేకపోతే ఫోటోస్ ఆర్డర్ మార్చాలన్నా కానీ, అండ్ మొత్తం అయిపోయిన PDF ని ఎలా షేర్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎడోబ్ స్కాన్ మీ గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో ఎడోబ్ స్కాన్ అని టైప్ చేయండి. నేను యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, ఓపెన్ చేస్తున్నాను. 50 MB ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నాయి. తర్వాత ఒక విండో ఓపెన్ అవుతుంది, వెల్కమ్ టు అడోబ్ స్కాన్ అని. లెట్స్ గో మీద క్లిక్ చేశాను. పర్మిషన్స్ అనేవి ఇచ్చేయండి. ఫోటోలు కనుక మీరు స్కాన్ చేయాలనుకుంటే కనుక సర్కిల్ ఉంది కదా, సర్కిల్ పక్కన ఒక బోర్డర్స్ కనిపించి స్టార్లో కనిపిస్తుంది కదా, అది ఆటో స్కాను ఆన్ ఆఫ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఆటో స్కాన్ ఆఫ్లో ఉంది. ఫస్ట్ వన్ స్కాన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ స్కాన్ అనేది ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. మీరు బోర్డర్స్ కరెక్ట్గా సెట్ చేసుకుంటే చాలు. అదిగోండి, ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. తర్వాత మీరు బోర్డర్స్ అనేవి రీడ్ చేసుకోవచ్చు. మీరు PDF చేస్తున్నారు కాబట్టి డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ అయ్యి ఉండాలి. అలా కాకుండా బిజినెస్ కార్డ్ అవి కూడా మీరు స్కాన్ చేసుకోవచ్చు. ఇంకా గ్యాలరీలో ఏమైనా ఇమేజెస్ యాడ్ చేయాలనుకోండి, పక్కన లాస్ట్లో కింద ఫస్ట్ వన్ అన్నమాట ఇమేజ్ సింబల్ కనబడుతుంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా చూపిస్తుంది. ఇక్కడ షో ఆల్ ఫొటోస్ అని కింద కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీ గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. మీ గ్యాలరీలో ఏ ఫోల్డర్లో ఉన్నాయో, ఏమేమి ఫొటోస్ కావాలో అవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీకు కావాల్సిన ఫొటోస్ వరకు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన రైట్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు స్కాన్ చేసిన ఫొటోస్ అండ్ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ మీకు ఏవైతే కావాలో అవన్నీ కూడా వచ్చేసాయి. ఒక్కొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాప్ అని ఉంది కదా, మీరు క్రాప్ చేసుకోవచ్చు క్లియర్గా. ఎంతవరకు అయితే కావాలో అంతవరకు క్రాప్ చేసుకోండి. పైన రైట్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే క్రాప్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ వన్ రీఆర్డర్ అని ఉంది కదా, అవి ఫొటోస్ని ఇమేజెస్ని ఆర్డర్లో పెడుతుంది. మొత్తం గజిబిజిగా ఏమైనా స్కాన్ అయి ఉంటే కనుక మీకు కావాల్సిన ఆర్డర్లో చూసి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫోర్త్ వన్ అనేది నాకు సెకండ్ రావాలనుకోండి, ఇలా థర్డ్ ఫోర్త్కి వెళ్ళాలి, అండ్ ఎయిత్ వన్ ఇలా ఆర్డర్లో పెట్టుకోవచ్చు. మీకు కావాల్సిన ఇమేజ్ అన్నీ కూడా ఆర్డర్లో పెట్టేసిన తర్వాత ఇక్కడ పైన రైట్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆర్డర్లో వచ్చేస్తే. నెక్స్ట్ ఇమేజెస్ని రొటేట్ చేయాలంటే కనుక రొటేట్ చేసుకోవచ్చు. క్రాప్ పక్కన రొటేట్ అని ఉంది కదా, ఇమేజెస్ అనేవి రొటేట్ అవుతాయి. ఏమైనా ల్యాండ్స్కేప్లో ఉన్నవి పోర్ట్రేట్లో ఈ ల్యాండ్స్కేప్లో మార్చుకోవచ్చు. అలాగే ఒరిజినల్ కలర్ కూడా వస్తుంది. ఫొటోస్ని ఎలా అయితే స్కాన్ చేసామో ఒరిజినల్ కాపీ ఎలా ఉంటుందో అలా ఒరిజినల్ కాపీ కూడా వస్తుంది. అది బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. మీకు ఏది కావాలంటే అది అప్లై చేసుకోండి. ఒకదానికి కలర్ అప్లై చేసి కింద అప్లై టు ఆల్ పేజెస్ అని ఉంది కదా, అది ప్రెస్ చేసామనుకోండి అన్ని పేజెస్కి కామన్ కలర్ వచ్చేస్తుంది. నేను బ్యాక్ కొట్టేస్తున్నా. నెక్స్ట్ క్లీన్ అప్ అని ఉంది కదా, ఇదేంటంటే ఫొటోస్లో అన్నెసరీ ఏమైనా ఉందనుకోండి అవన్నీ కూడా మనం డిలీట్ చేయొచ్చు. ఫిల్ విత్ సరౌండింగ్ కలర్ అని ఉంది కదా, మనం
సర్కిల్ గీసాను కదా, ఆ సర్కిల్ మనం ఏదైతే డ్రాగ్ చేసామో ఆ డ్రాగ్ చేసింది మొత్తం కూడా క్లియర్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది మొత్తం కూడా పోతుంది. అలా కాకుండా ఫిల్ విత్ సెలెక్టెడ్ కలర్ అని ఉందాం కదా, దీని మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే మనం ఏదైతే కలర్ సెలెక్ట్ చేసుకున్నామో అంతవరకు ఆ కలర్ అనేది ఫిల్ అయి అవుతుంది అన్నమాట. ఇక్కడ సైజ్ ఉంది, అలాగే కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, ఏ కలర్ కావాలంటే అది. కనబడకుండా ఏమేమి చేయాలన్నా కానీ సంథింగ్ అలా సైజు మార్చుకోవాలనుకుంటే సైజు కూడా మార్చుకోవచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ రీసైజ్ కూడా చేసుకోవచ్చు, పేజ్ A4 A3, పేజ్ అనేది మీకు ఏ పేజ్ కావాలి, A4 పేపర్లో కావాలా అలాగే A3 పేపర్లో కావాలా, అలా ఏ పేపర్లో కావాలంటే ఆ పేపర్లు రీసైజ్ అనేది చేసుకోవచ్చు. ఇదేమో ల్యాండ్స్కేప్, ఇదేమో A3 పేపర్ ఆటో ఫిట్. నెక్స్ట్ ఏమైనా ఇమేజ్ మీకు అవసరం లేదని అనుకోండి, దాన్ని డిలీట్ చేసుకోవచ్చు, లాస్ట్లో డిలీట్ బటన్ ఉంది కదా, ఆ డిలీట్ చేయగానే ఇమేజ్ అనేది డిలీట్ అవుతుంది. మొత్తం చూసుకున్న తర్వాత ఇక్కడ కావాలంటే రీనేమ్ కూడా ఇచ్చుకోవచ్చు, మీకు కావాల్సిన నేమ్ అని ఈ డాక్యుమెంట్ దేనికి సంబంధించిందో ఆ నేమ్ అనేది ఇచ్చేసుకోవచ్చు, మీకు కావాల్సిన నేమ్ అనేది పెట్టుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన నేమ్. పైన సేవ్ PDF అని ఉంది కదా, మొత్తం అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ సేవ్ PDF మీద క్లిక్ చేస్తే PDF లాగా సేవ్ అవుతుంది. మీరు క్రియేట్ చేసుకున్న PDF అనేది ఎక్కడికి వెళ్ళదు, యాప్లో మీరు లాగిన్ అయిన వెంటనే జీమెయిల్తో కానీ ఫేస్బుక్తో కానీ ఎలా అయినా లాగిన్ అవ్వచ్చు, లాగిన్ అయిన వెంటనే ఇక్కడే ఉంటుంది. ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, షేర్ బటన్ మీద క్లిక్ చేయగానే షేర్ ఏ కాపీ లింక్ అయినా షేర్ చేయొచ్చు, కాపీ అయినా షేర్ చేయొచ్చు. ఇక్కడ మీ వాట్సాప్ కానీ దేనికైనా సరే, జీమెయిల్ డ్రైవ్ కానీ ఎవరికైనా సరే షేర్ చేయొచ్చు ఈ కాపీ అనేది. నెక్స్ట్ ఏంటంటే ఇందులో మిస్టేక్స్ ఉన్నాయన్నమాట, ఆల్రెడీ PDF చేసాము మళ్ళీ పేజ్ అనేవి రీఆర్డర్ సరిగా లేదు, ఆర్ ఏమైనా ఇమేజ్ యాడ్ చేయాలన్నా కానీ ఇక్కడ మోర్ మీద ఉంది కదా, మోర్ మీద మోడిఫై స్కాన్ అని ఉంది కదా, దీనికి కావాలంటే ప్రింట్ చేసుకోవచ్చు, అలాగే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ప్రింట్ చేసుకోవచ్చు, అలాగే ఈ PDF డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఈ PDF మళ్ళీ ఇమేజెస్ లాగా మార్చుకోవచ్చు అన్నమాట. సేవ్ పేజెస్ యాజ్ JPEG అని ఉంది కదా థర్డ్ వన్, అది కొట్టామనుకోండి ఈ PDF మొత్తం కూడా ఫొటోస్ లాగా మీ గ్యాలరీలో సేవ్ అవుతుంది 1x1. అలాగే కాపీ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని రీఎడిట్ చేసుకోవడానికి మోడిఫై స్కాన్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసామంటే మళ్ళీ కూడా ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఇక్కడ రీఆర్డర్ అని ఉంది కదా, ఆర్డర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, ఆర్డర్ అనేది చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజెస్ ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ పేజెస్, మనం మళ్ళీ స్కాన్ అయినా చేసుకోవచ్చు, ఆరు మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు కావాల్సినట్టు ఎడిట్ చేసుకొని సేవ్ మీద ట్యాప్ చేయగానే PDF అనేది అప్డేట్ అవుతుంది. అదిగోండి అప్లోడింగ్ టు డాక్యుమెంట్ క్లౌడ్, PDF అనేది అప్డేట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్కానర్ అనేది ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్ ఓపెన్ అవ్వాలంటే కనుక పైన హోమ్ సింబల్ అని ఉంది కదా, ఆ హోమ్ సింబల్ మీద ప్రెస్ చేసినట్టయితే
ఆల్రెడీ క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్ అనేవి కనబడతాయి. ఇవి షేర్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు, ఆర్ సంథింగ్ మళ్ళీ రీఎడిట్ చేసుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్, అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంటేటర్ స్పేస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.